ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఆస్ట్రాలజికల్ రెమెడీస్ చెప్పుకుంటున్నాం ప్రతిరోజు కూడా. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి ఒక రెమెడీ లాగా, అసలు ఒక విశిష్టమైన ఒక అంశాన్ని మనం చెప్పుకుందాము. అది ఏమిటి అన్నప్పుడు, ఒక 1 ఇయర్ 80 మైళ్ళు ఉంటా ఉంటుంది చాలామందికి ఇళ్లలోని. ఎవరైనా చనిపోయినప్పుడు అలాగే ఒక వాళ్ళు వంశానుక్రమంగా వచ్చినటువంటి 80 మైళ్ళు ఇలా ఉంటా ఉంటాయి. కాబట్టి ఆ ఇయర్ అంతా కూడా ఏమి చెయ్యాలి, ఎలా ఉండాలి, అసలు ఏంటి, అసలు ఏం చేయకూడదు, ఈ సబ్జెక్ట్స్ అన్నీ చెప్పుకుందాం. చాలామంది మాకు మైలు ఉందండి, ఇలాగా ఏంటి అంతా ఉంటా ఉంటారు, దాని గురించి ఒక ఎపిసోడ్ చేయాలని చెప్పి చాలామంది అనడం వల్ల నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాము. దాని గురించి చెప్పుకుందాము. అయితే మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ వస్తున్నటువంటి బెల్ బటన్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ నెంబర్ ఏదైనా మమ్మల్ని కలవాలనుకున్న వారు ఈ నెంబర్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకుని మమ్మల్ని వచ్చి కలవచ్చు, జాతకాన్ని జీవించుకోవచ్చు, వాస్తుపరమైన ఏదైనా అంశాలు ఉంటే అవి చెప్పి అవి చూస్తూ ఉంటాము, వచ్చి వాటి గురించి ఏదైనా రావచ్చు. అలాగే మనం మీరు కొన్ని కొన్ని మా వీడియోల్ని చక్కగా షేర్ చేస్తూ ఉండండి వేరే వాళ్ళు, ఎందుకంటే కొన్ని సందర్భంలో మీకు అవసరం లేని ఒక సబ్జెక్టు వేరే వాళ్ళకి అవసరం అవ్వచ్చు, ఇంకొకళ్ళకి యూజ్ అవ్వచ్చు, ఎంతో ఉపయోగాత్మకంగా ఉంటుంది. కాబట్టి అటువంటప్పుడు ఏదైనా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, శుభం కలుగుతుంది. అలాగే ఈ రోజున మనం ఈ 80 మైళ్ళ గురించి, చాలామంది ఎన్నో రకాలుగా దాన్ని పిలుస్తూ ఉంటారు, కొంతమంది సృష్టి అంటూ ఉంటారు, అలాగే కొంతమంది మైల్ అంటూ ఉంటారు, కొంతమంది 1 ఇయర్ మాకు 80 మైళ్ళు ఉందండి అలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఏం చేయాలన్న సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఎందుకంటే వంశానుక్రమంగా వస్తున్నటువంటి ఆ 80, ఏదైనా ఎవరైనా చనిపోయినప్పుడు అలాంటి మైలును పాటించడం కూడా ఒక సంప్రదాయం, అది ఒక తత్వం. దాన్ని ఎలా పాటించేయాలంటే జనరల్గా ఏంటంటే మీ కుటుంబ అనుసారంగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేసుకుంటూ పోవాలి ఒకటి. ఆ తర్వాత ప్రధానంగా జనరల్గా ఇంట్లో దైవం దగ్గర నిత్య నైమిత్తికాలు అంటూ ఉంటాం, నిత్యక్రమ పూజలంటే 11 రోజులు అయితే అసలు ఏం చేయకూడదు, కొంతమంది ఒక నెల దాకా ఏం చేయరు. తర్వాత ఏం చేయాలంటే మరీ మన ఇంట్లో పూజ చేసే దేవుళ్ళని మరీ పస్తు పెట్టకుండా ఏదో చిన్నగా శుభ్రం చేసుకుని చిన్నగా ఒత్తు, పెద్ద ఒత్తు కాకుండా చిన్నగా దీపం వెలిగించుకుని అలాగే 2 అగరబత్తీలు చిన్నగా చీదించుకుని నిత్య నైమిత్తికంగా చేసుకోవచ్చు. అంతలోనే ఏమాత్రం తప్పు కాదు. అలాగే పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివన్నీ ఏమి చేయకూడదు ఆ 1 ఇయర్ కూడా. అయితే ఏమిటి అన్నప్పుడు ప్రధానంగా ఇంకా ఏం చేయొచ్చు అన్న సబ్జెక్టును చూసినప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ధ్యానము చాలా పవర్ఫుల్గా ఉంటూ ఉంటుంది, దానికి ఏమి నియమాలు ఉండవు. అలాగే ఏదైనా తులసిమాల కావచ్చు, రుద్రాక్షమాల కావచ్చు, స్ఫటికమాల కావచ్చు, ఈ మాలలు తీసుకుని ప్రశాంతంగా ఈస్ట్ ఫేసింగ్ కానీ అలాగే నార్త్ ఫేసింగ్ కానీ కూర్చుని చక్కగా జపం చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే గోమాతకి, ఆవులకి ఏమైనా తినిపించవచ్చు మీ జాతకరీత్యా, అలాంటి ధాన్యాలు, అలాంటి కూరగాయలు, అలాంటి ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా ఆ గోమాతకి తినిపించి దండం పెట్టుకుని నమస్కారం చేసుకుని చేసుకోవడం వల్ల కూడా శుభం కలిగితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా వీలైనప్పుడు తీర్థక్షేత్రానికి కూడా వెళ్ళవచ్చు. అది చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు, వెళ్ళవచ్చు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివి అన్నీ కూడా ఆ 1 ఇయర్ పీరియడ్లో చేసేయకూడదు. అలాగే నదీ స్నానం చాలా విశిష్టమైనటువంటిది, చక్కగా చేయవచ్చు, ఏమీ దోషం లేదు, శుభం కలుగుతూ ఉంటుంది, నదీ స్నానం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లోని ప్రతిరోజు కూడా కొద్దిగా వైబ్రేట్ అవ్వడానికి భగవద్గీత లాంటిది, అలాగే పురాణాలు, గరుడ పురాణం చదువుకోవచ్చు, అలాగే అష్టాదశ పురాణాల్లో ఏదో ఒక పురాణాన్ని చదువుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. మరీ 1 ఇయర్ మేము అసలు పూజలే చేయకూడదు, మేమేం చేయకూడదు అని ఒక సీల్ చేసేసి అసలు డివోషనాలిటీని మరిచిపోయే తత్వంగా అలా ఉండని అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి నిమిషము కూడా డివోషనాలిటీ ఉండాలి. ఎందుకంటే ఒక పక్క దైవశక్తి ఉన్నట్టే ఒక పక్క
రాక్షస శక్తి కూడా ఉంటా ఉంటుంది. ఇది ఏదైనా తగ్గిపోయిందంటే అది పెరిగిపోయి ఉంటుంది, నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు డివోషనాలిటీ తప్పకూడదు. అందువల్ల ఏం చేయాలి, ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, గోమాతకి సేవ చేసుకోవచ్చు, నదీ స్నానాలు చేయొచ్చు, ఇన్ని రకాలుగా ఉంటుంది. ఆ పిరియడ్ని ఒక ప్లస్ పాయింట్ చేసుకోవాలి తప్ప దాన్ని ఏదో ఏమి చేయకూడదు అన్నట్టు వదిలేయకూడదు అన్నమాట. అంత విశిష్టమైంది కాబట్టి దీనివల్ల ఏమిటి అన్నప్పుడు ఆయా సంబంధితమైనటువంటి పితృదోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఆశీర్వాద బలంగా కూడా లభిస్తూ ఉంటుంది. అంత విశిష్టమైంది కాబట్టి ఈ పీరియడ్లోనే ఇలా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి క్షణము విలువైనదే, ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి భక్తి తరంగాలు ఎప్పుడూ కూడా తప్పకూడదు. భక్తి అన్నది ఎప్పుడూ కూడా దాని ప్రభావము మనిషి పైన ఆనందభరితమైనటువంటి కాస్మిక్ వైబ్రేషన్స్ కలగాలి, దైవానుగ్రహం సంప్రాప్తం అవ్వాలి. అలాంటప్పుడు ఇవి నేను చెప్పినటువంటి ఈ సిస్టమ్స్ని, ఈ చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేసుకోండి, శుభం కలుగుతుంది. మంచిదండి, శుభం భూయాత్.